పాపం చేసుకుంటే గాని జన సైనికులు ఇట్ట తగిలారు మన ప్రాణాలకి అని అనిపిస్తుంది. ఒక వీడియో చూపిస్తాను, ఇదిగో ఈ వీడియో ఒకసారి చూడండి. ఇందులో జన సైనికులు అరాచకం, ఈ చూడండి కుర్చీని ఎట్లా తన్నాడు, కుర్చీ విరగొట్టేశాడు, విరిగిపోయింది. ఇదిగో ఇతను జనసేన జెండా కర్ర పట్టుకుని షెల్టర్ ని ఇలా కొడుతున్నారు, అంటే ప్రైవేటు ఆస్తిని ధ్వంసం చేస్తున్నారు. జనసేన జెండాలు కనిపిస్తున్నాయి చూసారుగా. అసలు ఏం పాపం చేస్తే తగిలారా అసలు మీరు? అసలు ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు ప్రైవేటు ఆస్తిని ధ్వంసం చేయడం? మళ్ళీ వీళ్లపై చర్యలు తీసుకోకూడదా? వీళ్లపై యాక్షన్ తీసుకోకూడదా? వీళ్ళకి 100 కంటే తక్కువ ఓట్లు పడ్డాయి, వీళ్ల నాయకుడు 2 చోట్ల ఓడిపోయాడు. ఓడిపోతేనే ఈ రేంజ్ లో అరాచకాలు సృష్టిస్తా ఉంటే పొరపాటున ఆ సినిమా యాక్టర్ ఎమ్మెల్యే అయితే ఇంకా ఏపీని బతకనిస్తారా? అసలు మహిళల సంగతి ఏంటి? ఇలా ఈ ఉన్మాదులు ఈ రకంగా పేటరేగిపోతా ఉంటే వీళ్లపై చర్యలు తీసుకోకూడదు. మానవ హక్కుల సంఘమేమో అంజు యాదవ్ కు నోటీసులు ఇస్తారు, ఆమె నిజాయితీగా డ్యూటీ చేస్తుంటే ఆమెకు నోటీసు ఇస్తారు. వీళ్ళు ఇష్టానుసారంగా ప్రైవేటు ఆస్తుని ధ్వంసం చేస్తా ఉంటే ఆ చేసుకోండి అయ్యా, మిమ్మల్ని పోలీసులు నివారిస్తే పోలీసుల పని మేం పడతాము అని చెప్పేసి ఆమెకు నోటీసు ఇవ్వడం, వీళ్ళ సంగతి ఏంటి? అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదా ప్రైవేటు ఆస్తిని ధ్వంసం చేస్తే? నిరసనకారుల్ని అడ్డుకొని సైకోల్లా ప్రవర్తిస్తుంటే వాళ్లపై చర్యలు తీసుకోకూడదా? వచ్చి ఇష్టం వచ్చినట్లుగా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి బూతులు తిడతా ఉంటే ఇట్లా ఆడవాళ్లు చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఏంటి మానవ హక్కుల సంఘం, నాకు అర్థం కాదు. వీళ్లపై చర్యలు తీసుకోండి మానవ హక్కుల సంఘం. వచ్చేసి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మానవ హక్కుల సంఘం ఎందుకు నోటీసు ఇవ్వలేదు? మహిళల మానవ ప్రాణాల గురించి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మానవ హక్కుల సంఘం ఎటుపోయినట్లు నిజాయితీగా డ్యూటీ చేస్తున్న అంజు యాదవ్ పైనే ఈ రకంగా కుట్రపూరితంగా నోటీసులు ఇస్తూ ఆమెను సస్పెండ్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారే. మరి వీళ్లు చేస్తున్న దురాగతాలు, వీళ్లు చేస్తున్న అరాచకాలు, వీళ్లు చేస్తున్న సైకోపనులు, వీళ్లు ఆడవాళ్లను వేధిస్తున్నారు, మరి మానవ హక్కుల సంఘం వీళ్లపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు?